ఎన్ఎస్టీవీ న్యూస్‌కు స్వాగతం. నా పేరు కిషోర్. ముందుగా బులెటిన్‌లో ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణానికి విచ్చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారికి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, స్థానిక ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కాగజ్ నగర్ పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రజల ఆకలి తీర్చాలనే గొప్ప సంకల్పంతో ఏర్పాటు చేసిన కోనేరు కోనప్ప నిత్యాన్నదాన సత్రాన్ని మంత్రి హరీష్ రావు ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. అనంతరం నిత్యాన్నదాన సత్రంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రమాదేవి దంపతులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ పట్టణానికి వివిధ పనుల మీద వచ్చే ప్రజానికానికి ఆకలి తీర్చాలనే గొప్ప సంకల్పంతో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అన్నదాన కార్యక్రమం నిజంగా మహాద్భుతం. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక కార్యక్రమంలో భోజనం పెట్టే వాళ్ళని చూసాము, లేదా ఒక సందర్భంలో ఒక దేవుడి జాతర సందర్భంలోనో, గుడి ప్రతిష్ట సందర్భంలోనో, లేదా సామూహిక వివాహాన జరిపే సందర్భంలోనో భోజనం పెట్టే చూసాము. కానీ రోజు గ్రామాల నుంచి పట్టణానికి ఆసుపత్రి కోసం కానీ వివిధ పనుల కోసం వచ్చే ప్రజల కోసం, తన నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నడిపిస్తున్న తీరు నిజంగా అద్భుతంగా ఉంది. ఇది నా మనసును బాగా కదిలించింది. జనరల్గా అన్నదానం చేస్తే కూడా ఇద్దరు వంట వాళ్ళని పెట్టో లేదా పని వాళ్ళని పెట్టో చేస్తారు, కానీ వారి సతీమణి స్వయంగా రోజు ఉదయాన్నే 8 గంటలకు ఇక్కడికి వచ్చి సాయంత్రం 4 గంటల వరకు తానే దగ్గరుండి భోజనం పెట్టడం అనేది నిజంగా వారి సేవాభావానికి జోహార్లు, అభినందనలు. ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం. నిజంగా నేనైతే ఇక్కడికి వచ్చి నేర్చుకొని వెళ్తున్నాను. నేను కూడా అక్కడే భోజనం తిన్నాను. ఎంత బాగుంది, ఇంట్లో తింటే మన ఇంట్లో తిన్నంత తృప్తిగా కడుపు నిండా భోజనం తిన్నాను నేను ఈరోజు. ఐ ఫెల్ సో హ్యాపీ. ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కానీ, పెడుతున్నటువంటి తీరు కానీ, ఈ సేవ కానీ, ఆ భోజనం క్వాలిటీ కానీ చాలా అద్భుతంగా ఉంది. మనస్ఫూర్తిగా కోనప్ప గారికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. నిజంగా మీరు మన రాష్ట్రంలో చాలామంది నాయకులకు, శాసనసభ్యులకు స్ఫూర్తిగా నిలిచారు. మీకు మరొకసారి శుభాకాంక్షలు. వారు మన కాగజ్ నగర్ పట్టణంలో ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలి. మా దగ్గర కిడ్నీ పేషెంట్స్ మంచిర్యాల దాకా పోయి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, కనుక ఇక్కడే ఒక డయాలసిస్ సెంటర్ పెట్టాలని చెప్పి వారు కోరారు. ఇది చాలా జెన్యున్ ఇష్యూ వారు కోరినటువంటిది. ఒక్క నెల రోజుల్లోగా కాగజ్ నగర్కు డయాలసిస్ సెంటర్ను శాంక్షన్ చేసి సేవలు ఇక్కడ ప్రారంభం చేస్తామని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.